అంటే ఎంత తక్కువ టైం అంటే నాకు తెలిసి నేను చేసిన వీడియోస్లో అతి తక్కువ సమయంలో పిల్లలకి అందంగా ఒక ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కోసం ఫ్యాబ్రిక్ ని యూస్ చేసి కుట్టడం కోసం ఇంత ఈజీగా తయారైంది ఇది ఒకటే నేను అనుకుంటున్నాను అందరికీ నమస్కారం నా క్లాసులు గనుక ఫాలో అవ్వాలి అనుకుంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా పక్కన ఉన్న గంట సింబల్ ని టచ్ చేయండి నేను చెప్పే క్లాసులు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ రోజు మనం చెప్పుకోబోయే క్లాస్ ఏంటంటే అంటే ఒక డిఫరెంట్ టైప్ క్లాస్ ఈ రోజు చెప్పబోతున్నాను ఇదేంటంటే మనకి ఇంట్లో ఉన్న కిడ్స్ ఉంటారు కదా ఈ కిడ్స్ కి ఏదైనా ఒక సందర్భంలో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అనేది అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి అది జనరల్ గా ఏం చేస్తాము ఒక పోలీస్ మిలిటరీ దేశ నాయకులు ఒక ఏదైనా ఒక అగ్రికల్చర్ ఫార్మర్ లాగా అలా రకరకాలుగా మనం పిల్లల్ని అక్కడ తీసుకోవెళ్ళి పిల్లల్ని తీసుకువెళ్ళి అక్కడ మనం కాంపిటీషన్ లోని పాల్గొనేటట్టు చేయడం జరుగుతుంది అయితే ఇప్పుడు నేను అలాంటి వాటికి ఉపయోగించే విధంగా ఒక డిఫరెంట్ గా ఆలోచించి ఏం చేయబోతున్నాను ఏంటి మీకు నేర్పించబోతున్నాను అంటే ఒక చెఫ్ డ్రెస్ ఇది ఒక 2 ఇయర్స్ అబ్బాయికి చెఫ్ డ్రెస్ అంటే 2-3 ఇయర్స్ కాంపిటీషన్ అనేది జరుగుతుంది ఒక అమ్మాయి వచ్చేసి ఏం చేయమంటారు మేడం అంటే ఈ విధంగా అయితే బాగుంటదేమో అనేసి నన్ను నేను చెప్పడం జరిగింది దాని కోసమేమో అది ఏ విధంగా కట్ చేయాలి ఇంట్లో కూడా సరదాగా ఎప్పుడైనా వేసుకున్నప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం పుట్టే పిల్లలకి నెలల నుండి 1 మంత్ వచ్చింది అనుకోండి ఒక చాక్లెట్ ఆకారంలో డెకరేట్ చేసి ఫోటోస్ పెట్టుకుంటాం అలాగే ఇంకొంచెం మంత్స్ పైకి వెళ్లి 9 మంత్స్ అలాగేతే అప్పుడు ఒక ఫ్లవర్స్ గాని బెలూన్స్ గాని పెట్టేసి డెకరేట్ చేసి పిల్లలకు మంచి ఫ్యాన్సీ డ్రెస్ వేస్తాం అన్నీ వేసేస్తాం అన్నీ వేసేసాక ఇలాంటి డ్రెస్ కూడా మీరు స్టిచ్చెస్ వేసుకుంటే చాలా ఈజీ అన్నమాట అంటే ఇంట్లోని స్టిచ్చింగ్ రాకపోయినా కూడా మీరు మీరు ఇది తయారు చేసుకోవచ్చు దీన్ని ఎలా చేయాలి అనేది నేను ఎలా కటింగ్ చేయాలి అనేది చెప్తున్నాను ఎందుకంటే ఇది రెగ్యులర్ యూస్ చేసేది కాదు కాబట్టి నేను ఈ డ్రెస్ ని మీకు తీరి చెప్పట్లేదు పేపర్ కటింగ్ చెప్పట్లేదు నేరుగా కొలతలు ఇచ్చేసి ఆ కొలతల మీద ఎలా కట్ చేస్తాము కట్ చేసిన తర్వాత ఎలా స్టిచ్ చేస్తాం అనేది మీకు ఈ రోజు నేను చూపించబోతున్నాను ఓకే థాంక్యూ నమస్తే ఇప్పుడు మనం ఇది ఈ క్లాత్ తీసుకున్నాం కదా ఇది చాలా తక్కువ హాఫ్ మీటర్ కన్నా తక్కువ ఇది ఇవి 2 ఇయర్స్ 3 ఇయర్స్ వరకు అబ్బాయిలకి దీని కొలతలు ఎలా మనం తీసుకుంటే వాళ్ళ భుజం నుంచి నీస్ వరకు తీయాలి అంటే నీస్ కొంచెం దిగినా పర్వాలేదు చెఫ్ వేసుకునేది కాస్త నీస్ క్రిందకే ఉంటుంది కాబట్టి అలా తీసుకున్నాం ఈ అబ్బాయి కోసం మనం ఎంతంటే 20 అనేది లెంత్ తీసుకున్నాం ఇగోండి ఇక్కడ మడత కోసం అది ఆల్రెడీ మనం మార్క్ చేసాము 20 లెంత్ తీసుకున్నాం ఈ హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ మనకి ఒక పావు ఇంచు కచ్ కోసం పెట్టుకున్నాము ఇది లెంత్ అలాగే లూజ్కి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే మనకి ఈ అబ్బాయికి ఛాతీ లూజు బాడీ లూజ్ ఎంత ఉంది 20 ఉంది అది కూడా ఈ 20ని ఏం చేస్తామంటే బై 4 చేసుకుంటాం బై 4 చేసుకుంటే ఇగోండి ఎంత మనకి 5 ఇంచెస్ అనేది వచ్చింది ఈ 5 ఇంచెస్ అంటే బ్యాక్ ఎంత ఉందో ఫ్రంట్ అంతే కానీ మనం ఒరిజినల్గా చఫ్ వేసుకునేటప్పుడు ఏటవుతుంది బ్యాక్ ఫ్రంట్ వేసుకునేది రౌండ్ అప్ బ్యాక్ తిరుగుతుంది దానికోసం నేను ఒక 2 ఇంచెస్ ఎక్సెస్ తీసుకున్నాను ఇన్ కేస్ ఇంకొక హాఫ్ ఇంచ్ తీసుకున్నా మీకు నష్టం అయితే లేదు 7.5 అనేది ఇక్కడ మనం ఈ చఫ్ డ్రెస్ కోసము బాడీ లూజ్ని తీసుకున్నాం ఇదే 7.5ని మనం ఇక్కడ కూడా గుర్తించేస్తున్నాం ఇదే 7.5ని మనం ఇక్కడ కూడా మనం గుర్తించేస్తున్నాం ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తామంటే ఇది ఉంది కదా ఈ స్కేల్తో మనం ఇలాగ మార్కింగ్ ఇచ్చుకుంటాం స్కేల్తో మనం మార్కింగ్ ఇచ్చాం ఇది మడత కోసం ఇదిగోండి ఇక్కడ ఖర్చు కోసం కూడా నేను కొంచెంగా తీసుకుంటున్నాను చూడండి ఇది ఖర్చు కోసం ఇది ఖర్చు కోసం ఇది మడత కోసం ఇది ఎక్సెస్ ఉన్నది ఒరిజినల్ వచ్చేసి ఇక్కడికి ఉంది ఇది లూజ్ బ్యాక్ వెనక్కి రావాలి కాబట్టి మనం దీన్ని తీసుకోవడం జరిగింది సరే అయితే ఇప్పుడు ఏం లేదు ఇదన్నీ 4 ఫోల్డింగ్స్ పెట్టాను 4 ఫోల్డింగ్స్ ఎందుకు పెట్టాను అంటే ఒరిజినల్గా మనం బయట పెద్దవాళ్ళ కోసం తీసుకున్నట్టయితే కొంచెం థిక్ ఫ్యాబ్రిక్ ఉందనుకోండి ఆ థిక్ ఫ్యాబ్రిక్ ఏమవుతుందంటే
సింగిల్ తీసుకుంటారు, దాని చుట్టూ అంచులు మడిచేసి సింగిల్లోనే కొడతారు. కానీ చంటి పిల్లలు కదా, ఇది కాకుండా కాస్త పల్చగా ఉంది కాబట్టి ఫినిషింగ్ నీట్గా ఉండాలని ఒక ఉద్దేశంతో మనం దీన్ని డబల్ తీసుకున్నాం. వన్ సైడే వస్తుంది, డబల్ తీసుకోవడం జరిగింది. ఇది మనకి చెఫ్ డ్రెస్కి సంబంధించినటువంటి మెజర్మెంట్స్ ఇవి. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, మనం ఒక్కసారి మీరు గమనించండి, ఏం లేదు, సింపుల్. ఇక్కడ షోల్డర్ ఎంత ఉంటుంది అంటే, మన అమ్మాయి ఆ అబ్బాయి తాలూకా బాడీ లూజ్ వచ్చేసి 20 inches ఉంది. 20 inches ఉంటే మినిమంగా ఈ అబ్బాయికి నాకు తెలిసి షోల్డర్ అయితే ఒక 6 inches మాత్రమే ఉంటుంది. ఆ 6 and 3 inches కి మీకు ఒక అంచనాగా ఇక్కడ 3 inches కి మార్క్ పెట్టుకుంటారు. ఓకే కదా, ఇక్కడ 3 inches పెట్టారు కాబట్టి ఇక్కడ కూడా అదే 3 inches కి మీరు మార్కింగ్ అనేది ఇచ్చుకుంటారు. ఇక్కడ 3 పెట్టారు కదా, ఇక్కడ కూడా 3 inches కి మార్కింగ్ ఇచ్చుకుంటారు. ఈ మార్కింగ్ని మనం ఏం చేస్తామంటే, ఇలా నేరుగా ఇలాగ వేసేస్తాము. చూడండి, ఇంకేం లేదు, చంకర ఉండలే కానీ ఏముండవు. ఎంత ఈజీ అంటే, పొడుగు తీసుకున్నాం, మడ తీసుకున్నాం, ఖర్చు తీసుకున్నాం, బాడీ లూజ్ తీసుకున్నాం, 2.5 కలిపేసాము. ఆ తర్వాత షోల్డర్ ఎంత తీసుకున్నాం, 6 inches షోల్డర్ ఉంటే హాఫ్ షోల్డర్ తీసుకున్నాము. ఇక్కడికి షోల్డర్ పాయింట్ పెట్టాము. ఈ ఇక్కడి నుంచి భుజం నుంచి క్రిందకి కూడా షోల్డర్ పాయింట్ పెట్టాము. పెట్టాక ఏం చేస్తాం, దీన్ని ఇలాగ మనం గీత అనేది మార్కింగ్ చేసేసుకున్నాం. చేసేసుకున్నాక ఇది నేరుగా ఎలా కట్ చేస్తామో ఒకసారి చూడండి మీరు. ఏం లేదు, సింపుల్, దీన్ని ఇలా తీసేసుకున్నాము. ఇదిగోండి, అది ఎంత ఈజీ అంటే, ఎంత రాలేని వాళ్ళైనా సరే దీన్ని నీట్గా మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది చెఫ్కు సంబంధించిన డ్రెస్సు. అయితే ఇక్కడ ఏం చేస్తాము మనం, ఇదిగోండి ఈ ప్లేస్లో మనం ఇలా మార్కింగ్ ఇచ్చుకుంటాం. ఇది ఫోల్డింగ్ కోసం, ఇలా ఫోల్డింగ్ వస్తుంది కదా దానికోసం. అయిపోయింది, ఆ తర్వాత కొంచెం లైట్ షేప్ ఇస్తాం. లైట్ షేప్ ఇవ్వాలి, షేప్ ఇస్తే కొంచెం అందంగా ఉంటుంది డ్రెస్ అనేది. షేప్ ఇస్తే అందంగా ఉంటుంది, దానికి లైట్ షేపు. ఇదిగోండి ఆ లైట్ షేప్ అనేది మనం ఎలా ఇచ్చుకున్నామో చూడండి, ఇది లైట్ షేప్ ఇచ్చాం. ఆ లైట్ షేప్ని కూడా మనం ఏం చేస్తామంటే ఇలాగా మార్క్ ఇచ్చుకున్నాం. ఆ తర్వాత ఇక్కడ మనకి ఒక తాడు వస్తుంది, ఇక్కడ ఒక లూప్ అనేది వస్తుంది. అదేవిధంగా మన షేప్ ఎక్కడ తీసాం, ఇది 3 అంగుళాలు కదా, అదేవిధంగా ఇక్కడ కూడా షేప్ తీసిన పాయింట్ కూడా మనం 3 inches కి ఒకటి తీసుకున్నాం. ఇక్కడ ఒక లూప్ వస్తుంది, ఇక్కడ ఒక లూప్ అనే ఓన్లీ 1, 2 లూప్స్ వస్తాయి. ఈ 2 లూప్స్ వచ్చాక ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే బెల్ట్ వస్తుంది. జస్ట్ ఇది కాదు స్టిచ్చింగ్, కానీ మీకు చూపించాలి కాబట్టి నేను ఇందులో కొంత ఫ్యాబ్రిక్ తీసుకొని మీకు చూపించడం జరుగుతుంది. అంటే ఆకారం ఎలా వస్తుంది అనేది మీకు అర్థం కావాలి కదా. స్టిచ్చింగ్ తర్వాత ఎలాగో చూస్తారు, కానీ ముందుగుండా అయితే కొంచెం చూడాలి చూడాలి అనిపిస్తుంది కదా. దానికోసం అయితే నేను ఇప్పుడు మీకు అది చూపించబోతున్నాను. ఇది ఈస్ట్, ఇది ఎలా వస్తుందంటే ఒకసారి చూడండి, ఓపెన్ చేస్తున్నాను చెఫ్ డ్రెస్ అనేది. ఇవి 2 పార్ట్స్, ఈ 2 కూడా 1 సింగిల్ కిందే మనకు వస్తుంది. 2 కూడా సింగిల్ కిందే వస్తుంది. ఇది వచ్చేసరికి ఇగోండి సింగిల్ కట్ చేసి వస్తాను. తయారయ్యాక మీకు అర్థమవుతుంది. జస్ట్ మీకు చూపించాలి కాబట్టి, మీకు చూపించాలి కాబట్టి ఇక్కడ ఇది నెక్కకు వేసుకునే పార్ట్. ఇది ఇక్కడికి వచ్చేసరికి ఒక పాకెట్ వస్తుంది. పాకెట్ ఎలా వస్తుందంటే ఈ ప్లేస్కి వచ్చేసరికి ఇలాగ పాకెట్ వస్తుంది. ఇక్కడైనా పెట్టుకోవచ్చు, లేదు అంటే ఈ ప్లేస్లో ఇలాగ ఏమైనా వేసుకోవడానికి అలాగా ఈ ప్లేస్లో పెట్టవచ్చు. ఇక్కడ ఒక పాకెట్, ఇక్కడ ఒక పాకెట్ పెడతాం, 2 పాకెట్స్. ఇక్కడ ఏదైనా మనం సింబాలిక్గా చెఫ్ కానీ ఏదైనా ఒక ఫ్లవర్ కానీ ప్రింటింగ్ కానీ ఏమైనా చేయాలి, అందుకే వైట్ క్లాత్ తీసుకోవడం జరిగింది. అలా చేయాలంటే ఈ ప్లేస్లో చేయొచ్చు. ఇక్కడికి వచ్చేసరికి లూప్స్ అన్నాను కదా, ఈ లూప్స్ ఎలా వస్తాయంటే లూప్స్ మీకు ఈ ప్లేస్లో ఒక లూప్ వస్తుంది, వెనక్కి కట్టుకుంటాం. ఈ ప్లేస్లో ఒక లూప్ వస్తుంది, వెనక్కి కట్టుకుంటాం. ఇక్కడ కట్టేసి ఇదంతా ఓపెన్ అయిపోద్ది కాబట్టి ఈ ప్లేస్లో కూడా ఒక లూప్ వస్తుంది, ఇది వెనక్కి కట్టుకుంటాం. అలాగే
ఈ ప్లేస్లో కూడా ఒక లూప్ వస్తుంది వెనక్కి కట్టుకుండా అంటే ఎంత తక్కువ టైం అంటే నాకు తెలిసి నేను చేసిన వీడియోస్లో అతి తక్కువ సమయములో పిల్లలకి అందంగా ఒక ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కోసం ఫ్యాబ్రిక్ని యూస్ చేసి కుట్టడం కోసం ఇంత ఈజీగా తయారైంది ఇది ఒకటే నేను అనుకుంటున్నాను చూశారు కదా ఇప్పుడు దీన్ని మళ్ళీ మీకు స్టిచ్చింగ్ చేసి అది ఎలా వస్తుంది అనేది నేను చూపిస్తాము ఓకే థాంక్ యూ మీరు నా క్లాస్ ని ఫాలో అవ్వాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ ని టచ్ చేయండి నేను చెప్పే క్లాసులు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే నమస్తే అందరికీ నమస్కారం జై హో మహిళా యూట్యూబ్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం నా క్లాసులు గనుక ఫాలో అవ్వాలి అనుకుంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా పక్కన ఉన్న గంట సింబల్ ని టచ్ చేయండి నేను చెప్పే క్లాసులు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఈ రోజు మనం చెప్పుకోబోయే క్లాస్ ఏంటంటే అంటే ఒక డిఫరెంట్ టైప్ క్లాస్ ఈ రోజు చెప్పబోతున్నాను ఇదేంటంటే మనకి ఇంట్లో ఉన్న కిడ్స్ ఉంటారు కదా ఈ కిడ్స్ కి ఏదైనా ఒక సందర్భంలో అందరికీ నమస్కారం మీరు నా క్లాసులను ఫాలో అవ్వాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా పక్కనున్న గంట సింబల్ ని టచ్ చేయండి నేను చెప్పే క్లాసులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నమస్తే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అనేది అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి అది జనరల్ గా ఏం చేస్తాము ఒక పోలీస్ మిలిటరీ దేశ నాయకులు ఒక ఏదైనా ఒక అగ్రికల్చర్ ఫార్మర్ లాగా అలా రకరకాలుగా మనం పిల్లల్ని అక్కడ తీసుకువెళ్ళి పిల్లల్ని తీసుకువెళ్ళి అక్కడ మనం కాంపిటీషన్లోని పాల్గొనేటట్టు చేయడం జరుగుతుంది అయితే ఇప్పుడు నేను అలాంటి వాటికి ఉపయోగించే విధంగా ఒక డిఫరెంట్గా ఆలోచించి ఏం చేయబోతున్నాను ఏంటి మీకు నేర్పించబోతున్నాను అంటే ఒక చెఫ్ డ్రెస్ ఇది ఒక 2 ఇయర్స్ అబ్బాయికి చెఫ్ డ్రెస్ అంటే 2-3 ఇయర్స్ కాంపిటీషన్ అనేది జరుగుతుంది ఒక అమ్మాయి వచ్చేసి ఏం చేయమంటారు మేడం అంటే ఈ విధంగా అయితే బాగుంటుందేమో అనేసి నన్ను నేను చెప్పడం జరిగింది దానికోసమేమో అది ఏ విధంగా కట్ చేయాలి అది ఇంట్లో కూడా సరదాగా ఎప్పుడైనా వేసుకున్నప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం పుట్టే పిల్లలకి నెలల నుండి 1 మంత్ వచ్చింది అనుకోండి ఒక చాక్లెట్ ఆకారంలో డెకరేట్ చేసి ఫొటోస్ పెట్టుకుంటున్నాం అలాగే ఇంకొంచెం మంత్స్ పైకి వెళ్ళి 9 మంత్స్ అలాగెళ్తే అప్పుడు ఒక ఫ్లవర్స్ కానీ బెలూన్స్ కానీ పెట్టేసి డెకరేట్ చేసి పిల్లలకి మంచి ఫ్యాన్సీ డ్రెస్ వేస్తాం అన్నీ వేసేస్తాం అన్నీ వేసేసాక ఇలాంటి డ్రెస్ కూడా మీరు స్టిచ్ చేసి వేసుకుంటే చాలా ఈజీ అనమాట అంటే ఇంట్లోని స్టిచ్చింగ్ రాకపోయినా కూడా మీరు మీరు ఇది తయారు చేసుకోవచ్చు దీన్ని ఎలా చేయాలి అనేది నేను ఎలా కటింగ్ చేయాలి అనేది చెప్తున్నాను ఎందుకంటే ఇది రెగ్యులర్ యూజ్ చేసేది కాదు కాబట్టి నేను ఈ డ్రెస్ని మీకు తీరి చెప్పట్లేదు పేపర్ కటింగ్ చెప్పట్లేదు నేరుగా కొలతలు ఇచ్చేసి ఆ కొలతల మీద ఎలా కట్ చేస్తాము కట్ చేసిన తర్వాత ఎలా స్టిచ్ చేస్తాము అనేది మీకు ఈరోజు నేను చూపించబోతున్నాను ఓకే థ్యాంక్ యూ నమస్తే అంటే ఎంత తక్కువ టైం అంటే నాకు తెలిసి నేను చేసిన వీడియోస్లో అతి తక్కువ సమయంలో పిల్లలకి అందంగా ఒక ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కోసం ఫ్యాబ్రిక్ని యూస్ చేసి కుట్టడం కోసం ఇంత ఈజీగా తయారైంది ఇది ఒకటే నేను అనుకుంటున్నాను అందరికీ నమస్కారం నా క్లాసులు కనుక ఫాలో అవ్వాలి అనుకుంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా పక్కనున్న గంట సింబల్ ని టచ్ చేయండి నేను చెప్పే క్లాసులు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు మనం చెప్పుకోబోయే క్లాస్ ఏంటంటే
అంటే ఒక డిఫరెంట్ టైప్ క్లాస్ ఈరోజు చెప్పబోతున్నాను. ఇదేంటంటే మనకి ఇంట్లో ఉన్న కిడ్స్ ఉంటారు కదా, ఈ కిడ్స్కి ఏదైనా ఒక సందర్భంలో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అనేది అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. అది జనరల్గా ఏం చేస్తాము, ఒక పోలీస్ మిలిటరీ దేశ నాయకులు ఒక ఏదైనా ఒక అగ్రికల్చర్ ఫార్మర్ లాగా అలా రకరకాలుగా మనం పిల్లల్ని అక్కడ తీసుకోవెళ్ళి పిల్లల్ని తీసుకువెళ్ళి అక్కడ మనం కాంపిటీషన్లోని పాల్గొనేటట్టు చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు నేను అలాంటి వాటికి ఉపయోగించే విధంగా ఒక డిఫరెంట్గా ఆలోచించి ఏం చేయబోతున్నాను, ఏంటి మీకు నేర్పించబోతున్నాను అంటే ఒక చెఫ్ డ్రెస్. ఇది ఒక 2 ఇయర్స్ అబ్బాయికి చెఫ్ డ్రెస్ అంటే 2-3 ఇయర్స్ కాంపిటీషన్ అనేది జరుగుతుంది. ఒక అమ్మాయి వచ్చేసి ఏం చేయమంటారు మేడం అంటే ఈ విధంగా అయితే బాగుంటుందేమో అనేసి నన్ను నేను చెప్పడం జరిగింది. దానికోసమేమో అది ఏ విధంగా కట్ చేయాలి, అది ఇంట్లో కూడా సరదాగా ఎప్పుడైనా వేసుకున్నప్పుడు, ఎందుకంటే ఇప్పుడు మనం పుట్టే పిల్లలకి నెలల నుండి 1 మంత్ వచ్చింది అనుకోండి, ఒక చాక్లెట్ ఆకారంలో డెకరేట్ చేసి ఫొటోస్ పెట్టుకుంటున్నాం. అలాగే ఇంకొంచెం మంత్స్ పైకి వెళ్ళి 9 మంత్స్ వెళ్తే అప్పుడు ఒక ఫ్లవర్స్ కానీ బెలూన్స్ కానీ పెట్టేసి డెకరేట్ చేసి పిల్లలకి మంచి ఫ్యాన్సీ డ్రెస్ వేస్తాం, అన్నీ వేసేస్తాం. అన్నీ వేసేసాక ఇలాంటి డ్రెస్ కూడా మీరు స్టిచ్చెస్ వేసుకుంటే చాలా ఈజీ అనమాట. అంటే ఇంట్లోని స్టిచ్చింగ్ రాకపోయినా కూడా మీరు మీరు ఇది తయారు చేసుకోవచ్చు. దీన్ని ఎలా చేయాలి అనేది, నేను ఎలా కటింగ్ చేయాలి అనేది చెప్తున్నాను. ఎందుకంటే ఇది రెగ్యులర్ యూజ్ చేసేది కాదు కాబట్టి నేను ఈ డ్రెస్ని మీకు తీరి చెప్పట్లేదు, పేపర్ కటింగ్ చెప్పట్లేదు, నేరుగా కొలతలు ఇచ్చేసి ఆ కొలతల మీద ఎలా కట్ చేస్తాము, కట్ చేసిన తర్వాత ఎలా స్టిచ్ చేస్తాము అనేది మీకు ఈరోజు నేను చూపించబోతున్నాను. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే. ఇప్పుడు మనం ఇది ఈ క్లాత్ తీసుకున్నాం కదా, ఇది చాలా తక్కువ, 1/2 మీటర్ కన్నా తక్కువ. ఇవి 2-3 ఇయర్స్ వరకు అబ్బాయిలకి దీని కొలతలు ఎలా మనం తీసుకుంటే వాళ్ళ భుజం నుంచి నీస్ వరకు తీయాలి. అంటే నీస్కు కొంచెం దిగినా పర్వాలేదు, చెఫ్ వేసుకునేది కాస్త నీస్ కిందకే ఉంటుంది కాబట్టి అలా తీసుకున్నాం. ఈ అబ్బాయి కోసం మనం ఎంతంటే 20 అనేది లెంత్ తీసుకున్నాం. ఇగోండి ఇక్కడ మడత కోసం అది ఆల్రెడీ మనం మార్క్ చేసాము, 20 లెంత్ తీసుకున్నాం. ఈ 1/2 ఇంచ్ అనేది ఇక్కడ మనకి ఒక 1/2 ఇంచ్ కచ్ కోసం పెట్టుకున్నాము, ఇది లెంత్. అలాగే లూజ్కి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే మనకి ఈ అబ్బాయికి ఛాతీ లూజు, బాడీ లూజ్ ఎంత ఉంది, 20 ఉంది అది కూడా. ఈ 20 ఏం చేస్తామంటే బై 4 చేసుకుంటాం. బై 4 చేసుకుంటే ఇగోండి ఎంత మనకి 5 ఇంచెస్ అనేది వచ్చింది. ఈ 5 ఇంచెస్ అంటే బ్యాక్ ఎంత ఉందో ఫ్రంట్ అంతే. కానీ మనం ఒరిజినల్గా చఫ్ వేసుకునేటప్పుడు ఏటవుతుంది, ఫ్రంట్ వేసుకునేది రౌండ్ అప్ బ్యాక్ తిరుగుతుంది. దానికోసం నేను ఒక 2 ఇంచెస్ ఎక్సెస్ తీసుకున్నాను. ఇన్ కేస్ ఇంకొక 1/2 ఇంచ్ తీసుకున్నా మీకు నష్టం అయితే లేదు. 7.5 అనేది ఇక్కడ మనం ఈ చఫ్ డ్రెస్ కోసము బాడీ లూజ్ని తీసుకున్నాం. ఇదే 7.5 మనం ఇక్కడ కూడా గుర్తించేస్తున్నాం, ఇదే 7.5 మనం ఇక్కడ కూడా మనం గుర్తించేస్తున్నాం. ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తామంటే ఇది ఉంది కదా, ఈ స్కేల్తో మనం ఇలాగ మార్కింగ్ ఇచ్చుకుంటాం. స్కేల్తో మనం మార్కింగ్ ఇచ్చాం, ఇది మడత కోసం. ఇదిగోండి ఇక్కడ ఖర్చు కోసం కూడా నేను కొంచెంగా తీసుకుంటున్నాను, చూడండి. ఇది ఖర్చు కోసం, ఇది ఖర్చు కోసం, ఇది మడత కోసం, ఇది ఎక్సెస్ ఉన్నది. ఒరిజినల్ వచ్చేసి ఇక్కడికి ఉంది, ఇది లూజ్ బ్యాక్ వెనక్కి రావాలి కాబట్టి మనం దీన్ని తీసుకోవడం జరిగింది. సరే, అయితే ఇప్పుడు ఏం లేదు, ఇదన్నీ 4 ఫోల్డింగ్స్ పెట్టాను. 4 ఫోల్డింగ్స్ ఎందుకు పెట్టాను అంటే ఒరిజినల్గా మనం బయట పెద్దవాళ్ళ కోసం తీసుకున్నట్టయితే కొంచెం థిక్ ఫ్యాబ్రిక్ ఉందనుకోండి, ఆ థిక్ ఫ్యాబ్రిక్ ఏమవుతుందంటే సింగిల్ తీసుకుంటారు, దాని చుట్టూ అంచులు మడిచేసి సింగిల్లోనే కుడతారు. కానీ చంటి పిల్లలు కదా, ఇది కాకుండా కాస్త పలచగా ఉంది కాబట్టి ఫినిషింగ్ నీట్గా ఉండాలని ఒక ఉద్దేశంతో మనం దీన్ని డబల్ తీసుకున్నాం. 1 సైడే వస్తుంది, డబల్ తీసుకోవడం జరిగింది. ఇది మనకి చెఫ్ డ్రెస్కి సంబంధించినటువంటి మెజర్మెంట్స్ ఇవి. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం ఒక్కసారి మీరు గమనించండి, ఏం లేదు సింపుల్. ఇక్కడ షోల్డర్ ఎంత ఉంటుంది అంటే మన అబ్బాయి తాలూకా బాడీ లూజ్ వచ్చేసి 20 ఇంచెస్ ఉంది. 20 ఇంచెస్ ఉంటే మినిమంగా ఈ అబ్బాయికి నాకు తెలిసి షోల్డర్ అయితే ఒక 6 ఇంచెస్ మాత్రమే ఉంటుంది. ఆ 6 అంటే 3 ఇంచెస్కి మీకు ఒక అంచనాగా ఇక్కడ 3 ఇంచెస్కి మార్క్ పెట్టుకుంటారు. ఓకే కదా, ఇక్కడ 3 ఇంచెస్ పెట్టారు కాబట్టి ఇక్కడ కూడా అదే 3 ఇంచెస్కి మీరు
మార్కింగ్ అనేది ఇచ్చుకుంటారు. ఇక్కడ 3 పెట్టారు కదా, ఇక్కడ కూడా 3 ఇంచెస్ కి మార్కింగ్ ఇచ్చుకుంటారు. ఈ మార్కింగ్ ని మనం ఏం చేస్తామంటే ఇలా నేరుగా ఇలా వేసేస్తాము. చూడండి ఇంకేం లే చెంక రౌండ్ గాని ఏముండు. ఎంత ఈజీ అంటే పొడుగు తీసుకున్నాం, మడ తీసుకున్నాం, కచ్చి తీసుకున్నాం, బాడీ లూజ్ తీసుకున్నాం, 2.5 కలిపేసాము. ఆ తర్వాత షోల్డర్ ఎంత తీసుకున్నాం, 6 ఇంచెస్ షోల్డర్ ఉంటే హాఫ్ షోల్డర్ తీసుకున్నాము, ఇక్కడికి షోల్డర్ పాయింట్ పెట్టాము. ఈ ఇక్కడి నుంచి భుజం నుంచి క్రిందకి కూడా షోల్డర్ పాయింట్ పెట్టాం. పెట్టాక ఏం చేస్తాం, దీన్ని ఇలాగ మనం గీత అనేది మార్కింగ్ చేసేసుకున్నాం. చేసేసుకున్నాక ఇది నేరుగా ఎలా కట్ చేస్తామో ఒకసారి చూడండి. మీరు ఏం లేదు, సింపుల్ దీన్ని ఇలా తీసేసుకున్నాము. ఇదిగోండి, అది ఎంత ఈజీ అంటే ఎంత రాలేని వాళ్ళైనా సరే దీన్ని నీట్గా మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది చప్కు సంబంధించిన డ్రెస్సు. అయితే ఇక్కడ ఏం చేస్తామో మనం ఇగోండి, ఈ ప్లేస్లో మనం ఇలా మార్కింగ్ ఇచ్చుకుంటాం. ఇది ఫోల్డింగ్ కోసం, ఇలా ఫోల్డింగ్ వస్తుంది కదా దానికోసం అయిపోయింది. ఆ తర్వాత కొంచెం లైట్ షేప్ ఇస్తాం, లైట్ షేప్ ఇవ్వాలి. షేప్ ఇస్తే కొంచెం అందంగా ఉంటుంది డ్రెస్ అనేది, షేప్ ఇస్తే అందంగా ఉంటుంది. దానికి లైట్ షేపు ఇగోండి, ఆ లైట్ షేప్ అనేది మనం ఎలా ఇచ్చుకున్నామో చూడండి. ఇది లైట్ షేప్ ఇచ్చాం. ఆ లైట్ షేప్ని కూడా మనం ఏం చేసామంటే ఇలాగా మార్క్ ఇచ్చుకున్నాం. ఆ తర్వాత ఇక్కడ మనకి ఒక తాడు వస్తుంది, ఇక్కడ ఒక లూప్ అనేది వస్తుంది. అదేవిధంగా మన షేప్ ఎక్కడ తీసాం, ఇది 3 అంగుళాలు కదా, అదేవిధంగా ఇక్కడ కూడా షేప్ తీసిన పాయింట్ కూడా మనం 3 ఇంచెస్కి ఒకటి తీసుకున్నాం. ఇక్కడ ఒక లూప్ వస్తుంది, ఇక్కడ ఒక లూపు అనే ఓన్లీ 1-2 లూప్స్ వస్తాయి. ఈ 2 లూప్స్ వచ్చాక ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే బెల్ట్ వస్తుంది. జస్ట్ ఇది కాదు స్టిచ్చింగ్, కానీ మీకు చూపించాలి కాబట్టి నేను ఇందులో కొంత ఫ్యాబ్రిక్ తీసుకొని మీకు చూపించడం జరుగుతుంది. అంటే ఆకారం ఎలా వస్తుంది అనేది మీకు అర్థం కావాలి కదా. స్టిచ్చింగ్ తర్వాత ఎలాగో చూస్తారు, కానీ ముందుగుండా అయితే కొంచెం చూడాలి చూడాలి అనిపిస్తుంది కదా. దానికోసమైతే నేను ఇప్పుడు మీకు అది చూపించబోతున్నాను. ఇది ఈస్ట్, ఇది ఎలా వస్తుందంటే ఒకసారి చూడండి, ఓపెన్ చేస్తున్నాను చెఫ్ డ్రెస్ అనేది. ఇవి 2 పార్ట్స్, ఈ 2 కూడా 1 సింగిల్ కిందే మనకు వస్తుంది, 2 కూడా సింగిల్ కిందే వస్తుంది. ఇది వచ్చేసరికి ఇగోండి సింగిల్ కట్ చేసి వస్తాను. తయారయ్యాక మీకు అర్థమవుతుంది. జస్ట్ మీకు చూపించాలి కాబట్టి, మీకు చూపించాలి కాబట్టి ఇక్కడ ఇది నెక్కకు వేసుకునే పార్ట్. ఇది ఇక్కడికి వచ్చేసరికి ఒక పాకెట్ వస్తుంది. పాకెట్ ఎలా వస్తుందంటే ఈ ప్లేస్కి వచ్చేసరికి ఇలాగ పాకెట్ వస్తుంది. ఇక్కడైనా పెట్టుకోవచ్చు, లేదు అంటే ఈ ప్లేస్లో ఇలాగ ఏమైనా వేసుకోవడానికి అలాగా ఈ ప్లేస్లో పెట్టచ్చు. ఇక్కడ ఒక పాకెట్, ఇక్కడ ఒక పాకెట్ పెడతాం, 2 పాకెట్స్. ఇక్కడ ఏదైనా మనం సింబాలిక్గా చెఫ్ కానీ ఏదైనా ఒక ఫ్లవర్ కానీ ప్రింటింగ్ కానీ ఏమైనా చేయాలి, అందుకే వైట్ క్లాత్ తీసుకోవడం జరిగింది. అలా చేయాలంటే ఈ ప్లేస్లో చేయొచ్చు. ఇక్కడికి వచ్చేసరికి లూప్స్ అన్నాను కదా, ఈ లూప్స్ ఎలా వస్తాయంటే లూప్స్ మీకు ఈ ప్లేస్లో ఒక లూప్ వస్తుంది వెనక్కి కట్టుకుంటాం, ఈ ప్లేస్లో ఒక లూప్ వస్తుంది వెనక్కి కట్టుకుంటాం. ఇక్కడ కట్టేసి ఇదంతా ఓపెన్ అయిపోద్ది కాబట్టి ఈ ప్లేస్లో కూడా ఒక లూప్ వస్తుంది, ఇది వెనక్కి కట్టుకుంటాం. అలాగే ఈ ప్లేస్లో కూడా ఒక లూప్ వస్తుంది వెనక్కి కట్టుకుంటాం. అంటే ఎంత తక్కువ టైం అంటే నాకు తెలిసి నేను చేసిన వీడియోస్లో అతి తక్కువ సమయంలో పిల్లలకి అందంగా ఒక ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కోసం ఫ్యాబ్రిక్ని యూజ్ చేసి కుట్టడం కోసం ఇంత ఈజీగా తయారైంది. ఇది ఒకటే నేను అనుకుంటున్నాను. చూసారు కదా, ఇప్పుడు దీన్ని మళ్ళీ మీకు స్టిచ్చింగ్ చేసేసి అది ఎలా వస్తుంది అనేది మేము చూపిస్తాము. ఓకే, థ్యాంక్ యూ.